హాయ్ గైస్, ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఐఓవి టోకెన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ఐఓవి కార్ చైన్ టోకెన్, కార్ లైవ్ చైన్. సో ఈ యొక్క టోకెన్ అసలు ఈ కథ ఏంటి, టోకెన్ ఏంటి, అండ్ ఫ్రీగా అంతంత మనీ ఎందుకు ఇస్తుంది, అండ్ దాన్ని మనం ఏ విధంగా విత్డ్రాల్ చేయాలి, లేదా ఈ యొక్క టోకెన్ అనేది రియలా ఫేకా, సో ఇవన్నీ ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేయండి అనమాట. అండ్ మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అయిపోతే గాయస్, ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. సో ఇక్కడ నుంచి మీకు చాలా చాలా అప్డేట్స్ అయితే వస్తుంటాయి అన్నమాట. సో క్రిప్టో కాయిన్స్ గురించి కానీ అండ్ న్యూస్ కాయిన్ కానీ, సో ప్రతిదీ మీకు ఇక్కడ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను అన్నమాట. సో చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది గైస్ మీకు. అండ్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఒకసారి నా యొక్క ట్రస్ట్ వాలెట్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఈ యొక్క ట్రస్ట్ వాలెట్లో మీరు చూసుకున్నట్లయితే, సో ఆల్మోస్ట్ నా దగ్గర గాయస్ 98 lakhs ఉన్నాయి. అయ్య బాబోయ్, ఇంత మనీ అసలు ఎక్స్పెక్ట్ ఎప్పుడు చూడలేదు అనమాట, ఇంత మనీ నా వాలెట్లో. సో ఎంత మనీ ఉందో ఒకసారి అయితే చూడండి అనమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ చాలా అయితే మనీ ఉంది కదా, అది ఎంతో కూడా నేను చెప్పలేకపోతున్నాను. సో చాలా మనీ అయితే ఉందన్నమాట. సో ఇంత మనీ నాకు ఏ విధంగా వచ్చింది అన్నట్లయితే, సో ఇప్పుడు మీకు ఏ విధంగా దాన్ని యాడ్ చేసుకోవాలో ఇప్పుడైతే చెప్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాయిన్ మార్కెట్ క్యాబ్లోకి అయితే వెళ్ళిపోండి. కాయిన్ మార్కెట్ క్యాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత, సో ఇక్కడ వచ్చేసి మనకి సెర్చ్ కార్డ్ వచ్చేసి ఐఓవిఐని అయితే సెట్ చేయను అనమాట. సో మీకు ఒక టోకెన్ అయితే వచ్చింది. సో ఈ యొక్క టోకెన్ అయితే మీరు ఓపెన్ అయితే చేయాలి. సో ఈ ఇక్కడ వచ్చిన టోకెన్ని మీరు ఓపెన్ అయితే చేయండి అనమాట. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయగానే ఏంటంటే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో వచ్చిన తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే గాయస్, ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి 24 hoursలో దీని యొక్క ట్రేడింగ్ ఎంత ఉందో చూడండి ఒకసారి. అండ్ అదేవిధంగా మనం కనుక కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే, సో దీని యొక్క కాంటాక్ట్ అడ్రస్ అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క కాంటాక్ట్ అడ్రస్ని అయితే మనం కాపీ అయితే చేసుకోవాలన్నమాట. కాపీ చేసుకున్నాక మన యొక్క ట్రస్ట్ వాలెట్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క అడ్రస్ని కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్నాక ట్రస్ట్ వాలెట్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేశాక మీరు, సో నేను నా యొక్క న్యూ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాను అనమాట, ఇంకో అకౌంట్. సో దీంట్లో మనం ఓపెన్ చేశాక సింపుల్గా ఇక్కడైతే మనం ట్యాప్ చేయాలి. దాని మీద ట్యాప్ చేశాక మనం ఇక్కడ ఏ విధంగా న్యూ టోకెన్స్ యాడ్ చేసుకోవాలనే దాని గురించి అయితే, ఇది కాంట్రాక్ట్ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ ఇక్కడ కానీ టోకెన్ కానీ ఉన్నట్లయితే టోకెన్ అయితే వచ్చేస్తుంది, లేదు కాబట్టి యాడ్ కస్టమ్ టోకెన్ అయితే దీని మీద అయితే ట్యాప్ చేయండి అనమాట. సో సింపుల్గా దీని మీద ట్యాప్ చేయగానే ఏంటంటే మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం 80 కనుక ర్యాండమ్గా ఇచ్చేసినట్లయితే మనకి ఓన్లీ 1 rupee దాకా వస్తుంది అనమాట. అదే మనం కనుక ఇక్కడ 0 కనుక పెట్టినట్లయితే, సో మనం కోటీశ్వర్లు అయితే అయిపోతాం అనమాట. సో ఇది గైస్ జస్ట్ దీని మీద పెట్టి డన్ మీద అయితే ట్యాప్ చేయండి అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి కళ్ళు చెదిరిపోయే మనీ అయితే మన వాలెట్లో వచ్చి వాలిపోతుంది అనమాట. సో మామూలుగా ఉండదు అసలు. సో ఇదనమాట, ఈ విధంగా మీరు మీ యొక్క టోకన్ని యాడ్ అయితే చేసుకోవచ్చు మీ యొక్క ట్రస్ట్ వాలెట్లో. నాకు నిజంగా నవ్వు అయితే వస్తుంది గైస్. అండ్ ఇప్పుడు అసలు దీని యొక్క కాయిన్ గురించి అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసినట్లయితే గాయస్, ఒకసారి దీని డీటెయిల్స్ మొత్తం అయితే క్లారిటీగా చూద్దామన్నమాట. సో సింపుల్గా మనం ఏంటంటే ఎక్స్ప్లోర్ మీద కానీ క్లిక్ చేసి దీన్ని, సో ఈథర్ స్కాన్లో అయితే మనం ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో సింపుల్గా దీని మీద ట్యాప్ చేసినట్టయితే మనకి ఈథర్ స్కాన్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఈథర్ స్కాన్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే గాయస్, ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ హోల్డర్స్ గాయస్, సీరియస్లీ ఈ హోల్డర్స్ నేను ప్రీవియస్గా చూడగానే అసలు ఫస్ట్ షాక్ అయ్యాను అనమాట. అమ్మ ఇంత హోల్డర్స్ ఉన్నారా ఏంటి అసలు, ఇంత అంటే ఈ యొక్క టోకెన్కి ఇంత డిమాండ్ ఏంటి అని నేనైతే సీరియస్గా ఆశ్చర్యపోయాను అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే 18,44,585 people అయితే ఈ యొక్క టోకెన్ని హోల్డ్ చేస్తున్నారు సార్ గైస్, సీరియస్లీ 18,44,000 అనమాట. అండ్ ఇంకా మనం కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే, సో ఇక్కడ మళ్ళీ మనం ఇంకా షాక్ తినే న్యూస్ ఏంటంటే దీని యొక్క ట్రాన్సాక్షన్స్, రీసెంట్ ట్రాన్సాక్షన్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 662 days బ్యాక్ అయితే దీని యొక్క రీసెంట్ ట్రాన్సాక్షన్ అయితే జరిగింది అనమాట. అంటే 2 years బ్యాక్. సో మామూలుగా ఉండదు అనమాట 2 years బ్యాక్. సో ఇది అక్కడ మనకి హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు, ఆల్మోస్ట్ 18,44,000. ఇప్పుడు మనం ఇంకో టోకెన్ అయితే చూద్దామన్నమాట. సో మనకి పాపులర్ టోకెన్స్ అయితే తీసుకుందాం గైస్. ఇథేరియం నెట్వర్క్లో ఉంది కాబట్టి ఇథేరియం అయితే తీసుకుందామన్నమాట. ఇథేరియం మనం ఓపెన్ చేసినట్లయితే, సో ఈ విధంగా అయితే మనం ఇథేరియం అయితే చూస్తుంది. అండ్ ఇథేరియం కిందకు వచ్చినట్లయితే, సో ఎక్స్ప్లోర్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళేసి మన ఇథేరియం
ఇథేరియం యొక్క ఈథర్ స్కాన్ అయితే మనం చూద్దామన్నమాట. అండ్ ఇది మనం ఇథేరియం చూసుకున్నట్లయితే మనకి కాయిన్ మార్కెట్ క్యాప్లో సెకండ్ పొజిషన్ గైస్. సో దీనికి హోల్డర్స్ చూసుకున్నట్లయితే ఎంతమంది ఉన్నారు, 2,04,975 మెంబర్స్ మాత్రమే, ఓన్లీ 2 lakhs. బట్ ప్రీవియస్ కాయిన్లో చూసుకున్నట్లయితే 18,44,000. ఏంటో అసలు ఎంత అంతమంది ఎక్కడి నుంచి వచ్చారో, అంతమంది అసలు ఎందుకో హోల్డ్ చేశారు నాకైతే అర్థం కాలేదు. సో నెక్స్ట్ రీసెంట్ ట్రాన్సాక్షన్ చూసుకున్నట్లయితే, సో జస్ట్ నవ్ అనమాట, 12 seconds 15 seconds 18 seconds. సో ఇది దీని యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ. అండ్ ఇంకో టోకెన్ అయితే బిఎన్బి అయితే చూద్దాం. సో బిఎన్బి కనుక మనం ఓపెన్ చేసినట్లయితే బిఎన్బి కూడా సేమ్, దీన్నైతే ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం అనమాట. బిఎన్బిలో ఏ విధంగా ఉందో అసలు, అంటే హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా మనం ఒకసారి అయితే అబ్జర్వ్ చేద్దాం అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గైస్, హోల్డర్స్ అనేవాళ్ళు ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, ఎంతమంది ఉన్నారు, ఓన్లీ 1,85,754. 1,85,000 ఇథేరియం నెంబర్ 1 టోకెన్ అనమాట, సారీ నెంబర్ 2 టోకెన్, దాంట్లో 2,07,000. బట్ ఇప్పుడు రీసెంట్గా హల్చల్ చేసిన టోకెన్ మాత్రం 18,44,000 హోల్డర్స్. మామూలు విషయం కాదనమాట అది అస్సలు. అండ్ కొంచెం స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ చూసుకున్నట్లయితే రీసెంట్ అనమాట ఇవన్నీ. సో మనకి 18 seconds అండ్ రీసెంట్గా జరిగిన ట్రాన్సాక్షన్స్ గైస్ ఇవన్నీ. సో ఇదనమాట సంగతి. అండ్ ఇక్కడ మనం సో దీంట్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారో ఒకసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక చూసుకున్నట్లయితే ఏదైతే కార్ లైవ్ చైన్ టోకెన్, ఏదైతే ఐఓవి టోకెన్ ఉందో, సో అది వచ్చేసి కాయిన్ మార్కెట్ క్యాప్లో లిస్టెడ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాయిన్ గికోలో కూడా లిస్టెడ్ అయితే అయిందనమాట. సో ఒకసారి దీన్ని అసలు ఏ ఎక్స్చేంజ్లో ఉందో అండ్ ఆ ఎక్స్చేంజ్ ఏంటి చూసి, అండ్ ఆ ఎక్స్చేంజ్లోకి మన దగ్గర ఉన్న టోకెన్స్ అన్నింటినీ మూవ్ చేసి మనం దాంట్లో విత్డ్రాల్ ఐ మీన్ సేల్ చేసుకొని మనం మన ఐఎన్ఆర్ అయితే తీసుకుందాం గైస్. సో అది కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్తానమాట ఏ విధంగా తీసుకోవాలి అవన్నీ కూడా. సో ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ అయితే చేయకుండా అనమాట. సో మంచి మంచి విషయాలు అయితే తెలుసుకుంటారు. సో మార్కెట్ అయితే క్లిక్ చేద్దాం గైస్. సో మార్కెట్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే నెక్స్ట్ ఈ విధంగా అయితే రావడం జరిగింది. అండ్ ఈ యొక్క కాయిన్ వచ్చేసి మనకి ఓన్లీ ఒక ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయితే అయిందనమాట. ఆ ఎక్స్చేంజ్ నేమ్ వచ్చేసి బిట్జెడ్. సో ఈ యొక్క బిట్జెడ్ అండ్ పేరు వచ్చేసి గైస్ ఇథేరియం ఐఓవి. సో గుర్తుపెట్టుకోండి పేరు ఇథేరియం, మనకి మళ్ళీ ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఈ యొక్క ఎక్స్చేంజ్ కూడా నేను డౌన్లోడ్ అయితే చేసి పెట్టాను. సో ఎక్స్చేంజ్ వచ్చేసి బిట్జెడ్ కదా, సో ఈ యొక్క బిట్జెడ్ అనమాట ఇది. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే దీని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ దీంట్లో ఉన్న అడ్రస్ని కాపీ చేసుకొని ట్రస్ట్ వాలెట్ నుంచి దీంట్లోకి అయితే మూవ్ చేయాలన్నమాట మనం ఇప్పుడు. సో మూవ్ చేద్దాం డెఫినెట్గా. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే డిపాజిట్ మీద అయితే ట్యాప్ చేయాలి గైస్. వాలెట్లోకి వచ్చిన తర్వాత డిపాజిట్ మీద ట్యాప్ చేయగానే ఏంటంటే మనకి నెక్స్ట్ ఇది విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం వాలెట్ని అయితే సెర్చ్ చేయొచ్చు అనమాట. సో సింపుల్గా మనం ఏంటంటే ఐఓవి కదా, సో ఐఓవి. సో ఇక్కడ మీరు చూసుకోవాలి గైస్ ఇక్కడ సీరియస్లీ. సో ఇది మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇది విత్డ్రాల్ చేయగలుగుతామా విత్డ్రాల్ చేయలేమా, అండ్ ఇది రియలా ఫేకా, అసలు దీని సంగతి ఏంటి మొత్తం అంతా ఇక్కడ మనకి కనిపించేస్తుంది అనమాట. సో మొత్తం సో ఈ టోటల్ అంతా చూపించడానికి రీజన్ ఏంటంటే, సో ఇలాంటి టోకెన్స్ కూడా కొన్ని మార్కెట్లో వస్తున్నాయి. సో వాటిలో ఏంటంటే మనం వాటిని అంటే ట్రాన్స్ఫర్ చేయడాలు అండ్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ప్రాసెస్ అంతా చెప్పడం వల్ల ఏంటంటే ఇన్ కేస్ వేరే టోకెన్ ఏదైనా వచ్చినా, సో ఆ టోకెన్ని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా నేను ఈ విధంగా చూపించాను కాబట్టి, సో ఈ విధంగా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ కంపేర్ చేసుకోవచ్చు అండ్ ఏ దాంట్లో లిస్టెడ్ అయిందో అవన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ అది రీలా ఫేకా అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. డెఫినెట్గా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక ఐడియా అయితే వచ్చింటుంది అనమాట. సో నెక్స్ట్ టైం ఇలాంటి టోకెన్స్ ఏదైనా మనకి రీచ్ అయినా, సో మనకు వచ్చినా, సో ఇవన్నీ ప్రాసెస్ అంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్పచ్చు. సో బ్రో ఇది రియల్ కాదు ఫేక్ అండ్ లేదా రియలు అని చెప్పే ఛాన్స్ అయితే మీకు వస్తుంది, ఎందుకంటే నేను లైవ్లో చూపించాను కాబట్టి. సో ఇదన్నమాట సంగతి. సో ఇక్కడ మన అకౌంట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క టోకెన్ అనేది సస్పెండెడ్ అనమాట. అంటే మనం దీంట్లోకి డిపాజిట్ విత్డ్రాల్స్ ఇలాంటి చేయలేం. సో ఇదన్నమాట మొత్తానికి ఈ యొక్క టోకెన్ ది టోకెన్ సీన్ ఏంటంటే ఇది గైస్ టోటల్గా. సో దీంట్లో ఏంటంటే, సో నాకైతే అర్థం కాదు ఇప్పటికీ ఏంటంటే ఇది ఇంతెంత ప్రైస్ అనేది ఎందుకు పెరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. అండ్ హోల్డర్స్ అనేవాళ్ళు 18 lakhs అనేది వచ్చారనమాట, అది మామూలు విషయం కాదు అసలు. సో ఇదన్నమాట. సో మొత్తానికి ఈ వీడియోలో మనం నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క టోకెన్ మనం
విత్డ్రాల్ చేయడానికి ఉండదు. ఇన్ కేస్ మీరు ట్రై చేసి ఒక వాలెట్ నుంచి ఇంకో వాలెట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఒకసారి అయితే మీకు చూపిస్తానమాట. సో ఇది వచ్చేసి ఈ యొక్క వాలెట్ అడ్రస్ అని అయితే నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని నెక్స్ట్ నా మెయిన్ వాలెట్ అడ్రస్ అయితే ఓపెన్ చేస్తానమాట. ఇక్కడ నుంచి నేను నా యొక్క ఫండ్స్ని దానికి ట్రాన్స్ఫర్ చేయడానికి చూస్తాను. సో ఇన్ కేస్ నేను ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ ఒకసారి మీరు అయితే చూడొచ్చు అనమాట. సో నాకు గ్యాస్ ఫీ అనేది ఎంత పడుతుందో ఒకసారి అయితే మీరు చూడొచ్చు. వామ్మో, మామూలుగా పడలేదు ఇక్కడ. 10,648 rupees 10,600 ప్లస్ పడుతుంది గైస్ గ్యాస్ ఫీ. ఇన్ కేస్ మీరు కనుక ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఫీ అనేది మీకు పెద్ద లాస్ లాగా అయితే అనుకోవాలన్నమాట. సో కొన్ని కొన్ని మాటలుగానే ఉంటాయి. సో ఇది గైస్ అండ్ మీరు కనుక ఈ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే మీకు వచ్చేదంటే ఏం లేదన్నమాట. సో మీరు పే చేసే గ్యాస్ ఫీ అనేది వేస్ట్ అవుతుంది కానీ అండ్ మీకు వచ్చే ప్రాఫిట్ అంటే మీకు దీని నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా ఉండదు అన్నమాట. సో మనకి వే అనేది ఏదైనా ఉంది అని అంటే ఆ వే వచ్చేసి ఒకటే ఎక్స్చేంజ్ ఉంది. ఆ ఎక్స్చేంజ్లో కూడా అకౌంట్ అనేది సస్పెండ్, ఐ మీన్ ఆ టోకెన్ అనేది సస్పెండ్ చేశారు. సో మనకి వేరే వే అంటూ ఏం లేదన్నమాట. ఇన్ కేస్ వేరే ఎక్స్చేంజ్లో కనుక ఇది లిస్టెడ్ అయి ఉంటే మాత్రం సో డెఫినెట్గా మనం దాంట్లో ట్రై చేసేవాళ్ళం అండ్ దాంట్లో నుంచి మనం ఈ యొక్క 10,000 అనేది పే చేసేసి ఆ టోకెన్ అనేది తీసుకునేదానికి ఛాన్స్ ఉండేది. బట్ అలాంటి ఛాన్సే లేదు ఇక్కడ. సో ఇదన్నమాట టోటల్గా. అండ్ ఈ యొక్క టోకెన్ మనం ఏం చేయాలంటే మాత్రం సో జస్ట్ మీరు యాడ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి చూపించండి, రే నా దగ్గర ఇంత మనీ ఉందిరా అనే దానికి మాత్రం డెఫినెట్గా యూస్ చేసుకోవచ్చు. అంతేకాని వీటిని మన ఆ బ్యాంక్ అకౌంట్కి తీసుకోవాలంటే మాత్రం ఇంపాసిబుల్ అని అయితే సింపుల్గా చెప్పాలన్నమాట. సో జస్ట్ యాడ్ చేసుకొని ఇది అరే నా దగ్గర ఇంత మనీ ఉంది. సో దీనికి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది గైస్ టోటల్గా హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ అయితే చేసుకోండి అనమాట. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు పొందుతూ ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీరు కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అండ్ మీకు ఏదైనా పర్సనల్గా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే సింపుల్గా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట. అక్కడ నుంచి నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.